కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు విజయ. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం వీసావరం శివారు ఇటుకల బడ్డీ వద్ద 24 జరిగిన కిడ్నాప్ కేసు మిస్టరీ విడలేదు. సుమారు 4 గడిచినా బాలుడి ఆచూకీ తెలియలేదు. పోలీసు సర్వ విధాలుగా ప్రయత్నిస్తున్నా చిన్నపాటి క్లూ లభించలేదు. కిడ్నాప్ కు గురైన చైతన్య కుమార్ ఇప్పటి వరకు బాబు ఆచూకీ తెలియరాలేదని కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. తల్లి 9వ నెల గర్భిణీతో ఉండగా చైతన్య కుమార్ ఇలా కిడ్నాప్ అవడంతో తల్లి పడే బాధ స్థానికులను కలిపివేస్తోంది. 3 ఏ పార్టీకి సంబంధించిన నాయకులు రాకపోవడంతో వాళ్లకు ధైర్యం చెప్పేవారు లేకపోవడంతో మరింత భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మండపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ వైసీపీ నాయకులు తోట త్రిమూర్తులు సంఘటనా స్థలానికి రావడం జరిగింది. కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనా స్థలం వద్ద నుండి డీఎస్పీ బాలచంద్రారెడ్డితో తోట త్రిమూర్తులు ఫోన్లో మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. డీఎస్పీ బాలచంద్రారెడ్డి పర్యవేక్షణలో అనపత్తి సీఐ భాస్కర్రావు రాయవరం ఎస్ఐ సురేష్ దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఎస్ఐ సురేష్ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా సేకరిస్తున్నామని తెలిపారు. తప్పుపోయిన బాబి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తోట త్రిమూర్తులు రాకతో కొండంత ధైర్యం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట త్రిమూర్తులతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ క్లూ దొరకలేదు, ఇంకా సీసీ ఫుటేజ్ ఇంకా ఉన్నాయి సార్, అవి కూడా వెరిఫై చేస్తున్నాం సార్. ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు. ఇంకా ఏ క్లూ స్టీమ్ ఇవ్వటమో లేకపోతే ఇంకోటి చేసి కొంచెం సీరియస్గానే తీసుకోండి. ఓకే ఓకే, అవునండి, సరే సరే. కొంచెం ఇంకా బయట నుంచి అన్న ఎవరైనా రప్పించి కొంచెం ఇదే పని మీద ఉన్నాడు సార్. కొంచెం బతుకు తిరుగు కోసం వచ్చి ఇక్కడ ఉంటున్నారు పాప వీళ్ళు అందరూ బట్టీల దగ్గర అడ్డదగల దగ్గర నుంచి. సరే కొంచెం చూడండి సార్, నేను మళ్ళీ నైట్ మాట్లాడతాను మీతో. పిల్లలంటే దరిదాపులకి వెళ్ళడం కూడా అరగమండి. మీ అంటే మీరే మా దగ్గరికి నడిచొస్తున్నారు బాబు. బాబు అందరికి నవ్వుతారు బాబయ్య. ఈ బట్టీలో పనిచేయటం కోసం అని చెప్పేసి అడ్డ దగ్గర నుంచి ఇటుక బట్టీలో పనిచేసేటువంటి వాళ్ళు ఇక్కడ బ్రతుకు తెరుగు కోసం వస్తుంటారు ఎప్పుడని. ఆ విధంగానే ఎంతో కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే ఒక తల్లికి సంబంధించినటువంటి బాబు, ఒక 2 సంవత్సరాల వయసు, 2-2.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాబు మొన్న 24వ తారీఖుని కనిపించట్లేదు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఎక్కడొక హాస్పిటల్కి వెళ్ళి ఒంటికంటున్నారు, ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చాం, ఇంటికి వచ్చేటప్పటికి భోజనం చేసినటువంటి బాబు ఆడుకోవడానికి వెళ్ళి కనపడలేదు అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోలీసులు అన్ని విధాలుగానే వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా తీసుకుని పోలీస్ పరంగా వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లోనే ఆ బాబుని మరి తిరిగి తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పు చెప్తాననేటువంటి నమ్మకం అయితే పోలీసుల్లో ఉంది. పోలీసులు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి మా వాళ్ళు కానీ అందరూ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పనిసరిగా ఆ బాబుని మళ్ళీ ఎక్కడ ఉన్నప్పటికీ ఎవరు తీసుకెళ్ళినా ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోయి ఉంటారు తప్పితే అంతకు మించి ఇంకేం కాదనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరైనప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేసి అన్ని విధాలుగానే ప్రయత్నం చేసి ఆ బాబుని తీసుకొచ్చి ఆ తల్లికి అప్పు చెప్పడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పనిసరిగా వస్తారనేటువంటిది మనందరం కూడా ఆశిద్దాం. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.